Hi, this is Sumant Lakkimsetty. Welcome back to our channel, Where, When and Why. ఈ వీడియోలో మనం మన ఇంటి వరకు వచ్చిన ఎలక్ట్రిసిటీ ఎలా మన అప్లయన్సెస్కు సేఫ్గా రీచ్ అవుతుందో తెలుసుకుందాం. మీరు నా లాస్ట్ వీడియో కానీ చూసినట్టయితే అందులో పవర్ జనరేషన్ ప్లాంట్స్ నుంచి సబ్స్టేషన్స్కి వచ్చి ఆ సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మన ఇంటి వరకు కరెంట్ వస్తుందని తెలుసు. కానీ ఆ కరెంట్ మన ఇంటి నుంచి మన అప్లయన్సెస్కి ఎలా వస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్స్. ఇక్కడ మనం చూసుకుంటే బ్రోకెన్ వైర్. బ్రోకెన్ వైర్ అంటే టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంకా పనిచేయదండి, ఇంకోటి ఇట్స్ వెరీ డేంజరస్. మనం ఈ వీడియోలో అసలు వైరింగ్ అనేది ఎలా చేస్తాము అండ్ ఇన్సులేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. వాల్స్లో ఉండే వైర్స్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఎలక్ట్రిక్ సాకెట్స్కి అండ్ ఎలక్ట్రిక్ బల్బ్స్కి రీచ్ చేస్తాయి. ఎప్పుడైనా మన అప్లయన్స్ని సాకెట్ కనెక్ట్ చేసామంటే దాని అర్థం సర్క్యూట్లో కనెక్ట్ చేసామని. ఎన్ అప్లయన్స్ ఈజ్ ఎనీథింగ్ ద ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. వేరే వేరే కంట్రీస్కి వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగ్స్ ఉంటాయన్నమాట వాటి మెయిన్ సర్క్యూట్ని కనెక్ట్ చేయడానికి. ఒక ప్లగ్లో ప్రతి పిన్ను వేరే వేరే టైప్ ఆఫ్ వైర్స్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఈ వీడియోలో మనం 3-పిన్ ప్లగ్ని చూద్దాం అండ్ 2-పిన్ ప్లగ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్లగ్ లోపల చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్స్ కనపడతాయి. బ్రౌన్ దేమ్స్ లైవ్ వైర్, బ్లూ దేమ్స్ న్యూట్రల్ వైర్, ద కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ ఎల్లో ఈజ్ ఎర్త్ వైర్. ఈ బ్రౌన్ లైవ్ వైర్, ఈ బ్లూ న్యూట్రల్ వైర్ సర్క్యూట్ ద్వారా కరెంట్ని క్యారీ చేస్తాయి. ఇక్కడ బ్రౌన్ లివర్ వైర్ అనేది ఇన్పుట్ కరెంట్ తీసుకుంటుంది. ఈ ఇన్పుట్ కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ అవ్వడం వల్ల అరౌండ్ 50 times అప్రాక్సిమేట్గా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఇంకా ఈ బ్లూ న్యూట్రల్ వైర్ అనేది ఎగ్జిట్ వైర్ అనమాట. ఇందులోంచి కరెంట్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. ఈ దీని యొక్క ఓల్టేజ్ నియర్లీ ఈక్వల్ టు 0 ఉంటుంది అనమాట న్యూట్రల్ వైర్. ఇంకా ఈ ఎల్లో గ్రీన్ వైర్ అనేది సేఫ్టీ వైర్ అనమాట. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి మెటాలిక్ కోటింగ్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక లూజ్ వైర్ అనేది దీన్ని టచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అప్పుడు ఎవరైనా ఒక పర్సన్ దాన్ని టచ్ చేస్తే వాళ్ళకి కూడా కరెంట్ షాక్ కొడుతుంది. అండ్ ఇప్పుడే మనకి ఈ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ వైర్ అనేది యాక్షన్లోకి వస్తుంది అనమాట. ఇది డైరెక్ట్గా అక్కడికి వెళ్లాల్సిన కరెంట్ని గ్రౌండ్ చేస్తుంది అనమాట. మన ఇంట్లో ఉండే గ్రౌండింగ్ సిస్టమ్కి ఆ వైర్స్ అన్నింటిని తీసుకెళ్ళి గ్రౌండ్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఇలా చేయడం వల్ల మనకి సేఫ్టీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. రియాలిటీలో మనం చూసుకున్నట్టయితే ఈ ఎర్త్ పిన్ అనేది చాలా పొడుగ్గా ఉంటుంది కంపేర్ టు ద లైవ్ పిన్ అండ్ న్యూట్రల్ పిన్. కాబట్టి ఎప్పుడైనా మనం ఫస్ట్ ఈ ప్లగ్ని సాకెట్లో పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈ ఎర్త్ పిన్ అనేది ముందు సాకెట్లో మున్సెట్ అవుద్ది, ఎనేబులింగ్ అస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్థింగ్ ఎఫెక్ట్, ఎర్థింగ్ సేఫ్టీ. ఫ్యూజ్ అనేది చాలా సన్నంగా ఉండే ఒక వైర్ అండ్ దీని మెల్టింగ్ పాయింట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అయితే ఆటోమేటిక్గా అదే మెల్ట్ అయిపోయి సర్క్యూట్ని ఓపెన్ చేస్తుంది. ఇలా జరగడం వల్ల మనకి మన అప్లయన్స్ సేఫ్గా ఉంటాయి అండ్ మనం కూడా చాలా సేఫ్గా ఉంటాం. లేకపోతే దేర్ ఇస్ అ హ్యూజ్ ఛాన్స్ ఆఫ్ బర్స్ట్ అండ్ బ్లాస్ట్. ఇంకో సేఫ్టీ ఫీచర్ ఏంటంటే అవుటర్ ఇన్సులేషన్ కనెక్టెడ్ టు ది ప్లగ్. ఇది ప్లాస్టిక్తో కవర్ అయి ఉంటుంది అనమాట. మనందరికి తెలిసిన విషయమే అదేంటంటే ప్లాస్టిక్ అనేది ఇన్సులేటర్ ఆఫ్ కరెంట్, కరెంట్ని పాస్ చేయదు. ఎప్పుడైనా ఒక వైర్ ప్లాస్టిక్ కోటింగ్తో ఉన్నదంటే దాన్ని మనం పట్టుకోగలం. బట్ ఏదైనా ఒక వైర్కి ప్లాస్టిక్ కోటింగ్ లేదంటే మాత్రం ఇట్ విల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ టువర్డ్స్ అస్ అండ్ మనం షాక్ ఫీల్ అవుతాం. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఇలా కట్ అయిన వైర్ ఏమైనా ఉంటే మనం కొత్త తెచ్చుకోవాలన్నమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కోడింగ్ ఉంటాయి. ఇవన్నీ ఇంచుమించు సిమిలర్గానే ఉంటాయన్నమాట. అండ్ మన ఇంజనీర్స్ కాబట్టి మనం వీటిని ఈజీగా మనమే సాల్వ్ చేసుకునేలా ఉండాలి. అండ్ వీటిని గుర్తుపెట్టుకుని మీకు ఒక ఈజీ ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. అది చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు. కలర్లో సెకండ్ లెటర్ని గుర్తుపెట్టుకుని సరిపోద్ది. బ్లూ అంటే లెఫ్ట్, బ్రౌన్ అంటే రైట్, స్ట్రైప్డ్ అంటే టాప్. లైవ్ వైర్, న్యూట్రల్ వైర్, ఎర్త్ వైర్ అండ్ ద ఫ్యూజ్. సో ఫ్రెండ్స్, మీరు ఈరోజు కరెంట్ అనేది ఎలా ఎలక్ట్రికల్ అప్లయన్స్కి సేఫ్గా రీచ్ అవుతుందో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు అవర్ ఛానల్ వేర్, వెన్ అండ్ వై.